మహిళల్ని అట్రాక్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కొన్ని స్కీమ్స్ పెట్టింది. అంటే 500 రూపాయలకు సిలిండర్ ఒకటి, దాని తర్వాత ఫ్రీ బస్సు ఒకటి, తర్వాత గృహలక్ష్మి అని ఇంకోటి 2500 రూపాయలు అని. సో అందులో ఏం నచ్చింది మీకు? ఏం నచ్చింది అని అంటే పథకాలు ఇవ్వడం సరే బాగానే ఉంది. గత ప్రభుత్వంలో పథకాలు వచ్చినా దాన్నే ఇంప్లిమెంట్ చేసుకుంటూ కొత్త కొత్తగా పథకాలు పెట్టుకుంటూ వస్తున్నారు. కానీ పబ్లిక్ ఎట్లుందంటే పథకాలకు అలవాటు పడ్డారు. మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఏమైంది, ఓట్లు నోట్లు పంచడం వల్ల నోట్లు పంచట్లేదని ఇండ్ల నుంచి బయటకు వెళ్లకుండా హైదరాబాద్లైనా రాష్ట్రంలో ఎక్కడైనా కూడా నోట్లు పంచట్లేదని రోడ్డు మీదకి వచ్చి ఓట్లు వేయకుండా ఇంట్లోనే కూర్చున్నారు. సాయంత్రం 5 అయ్యేసరికి బయటకు వచ్చిండ్రు పబ్లిక్. అప్పుడు ఒకటేసారి గబగబాని జనమంతా బయటకు వచ్చేసే, అంటే నోట్కు ఓటు అనేటట్టుగా ఓ నోట్లు ఇస్తేనే ఓట్లు వేస్తాం అనేటట్టుగా ఉన్నది. అంటే నోట్లు ఇవ్వట్లేదు కాబట్టి మేము ఓట్లు వేయమని అంటే మనుషుల్ని అట్లా తయారు చేసారు. రాజకీయం అలా తయారైతుంది. అయితే ఇప్పుడు ఉచిత పథకాలు అనేది సరే పెట్టింది గవర్నమెంట్, ఓకే బాగుంది. కానీ ఉచిత పథకాల కంటే ఫస్ట్ మేము నిరుద్యోగులము, నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అవి నిరుద్యోగులు ఫస్ట్ నోటిఫికేషన్ లేమనండి. మేము గురుకుల పీఠ అభ్యర్థులము. గత ప్రభుత్వ పాలనలో 7 సంవత్సరాలు 17 నోటిఫికేషన్ మేము 7 ఏళ్లలో మేము మినిస్టర్లు అందరినీ కలిసినాం, కేటీఆర్ని, హరీష్ రావు సార్ని వీళ్ళందరినీ కలిసినా కూడా న్యాయం చేస్తాం, ఉద్యోగాలు భర్తీ చేస్తాం అన్నారు కానీ చేయట్లేదు. రేవంత్ అన్న మాకు హామీ ఇచ్చిండు, గాంధీభవన్లో మేము కలిసాం, మా సమస్య చెప్పినాము, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామన్నారు, ఇప్పుడు అన్నని కలిసినాము, మాకు న్యాయం చేస్తాను. కానీ ఉచిత పథకాలు అనే టాపిక్, ఉచిత పథకాలు నిజానికి పెట్టకూడదు నా ఉద్దేశంలో. ఎందుకనంటే ఉచిత పథకాలు పెట్టడం వల్ల మన భూమి మీద ఎట్లున్నదంటే సోమరులుగా తయారవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోమరులుగా తయారవుతారు, కష్టపడి పని చేసుకోవాలి, ఉద్యోగాలు భర్తీ చేయండి. ఈ ఉచితం అనేది అవసరం లేదు, ఆ బస్సులు అనేది మేమే పెట్టుకుని పోతాం. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఉద్యోగము, ఉద్యోగం వస్తే ఫ్రీ పాలసీస్ వద్దంటున్నారు. పాపం ఉద్యోగం లేని వాళ్ళు ఉంటారు చాలా మంది, వాళ్ళైతే అందరికీ నేను అనేది ఏంటంటే మేడం, అందరికీ కూడా స్కీమ్స్ ఉంటుంది, ఏదన్నా ఒకటి పెట్టవచ్చు. సరే ప్రభుత్వం పెట్టింది, దాన్ని మనము అంగీకరించాలి. మేము వద్దని చెప్పట్లేదు, సంతోషం ప్రభుత్వం ఇచ్చినందుకు. మా ఆలోచన మాత్రము నిరుద్యోగులకు ముందు అడుగు ముందుకు అడిగేయమని అడుగుతున్నాం, మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ.